అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. మాణిక్య వీణ ముఫలాల యంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలత్యుతి కోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్మరామి. ఈ పరమ పవిత్రమైన శ్యామల నవరాత్రుల్లో ఈరోజు మనం ఆ శ్యామలాదేవికి సంబంధించిన ఒక చక్కటి మంగళహారతిని నేర్చుకోబోతున్నాం. ఈ మాఘమాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు జరుపుకునే నవరాత్రుల్ని శ్యామలా నవరాత్రులు, శిశిర నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు. మనకి శరన్నవరాత్రులు తెలుసు, వసంత నవరాత్రులు తెలుసు, కానీ కొద్ది మందికి మాత్రమే ఈ శ్యామలా నవరాత్రుల గురించి తెలుసు. కానీ ఇవి చాలా శక్తివంతమైన, మహిమాన్వితమైనటువంటి నవరాత్రులు. అసలు ఎవరి శ్యామలాదేవి అనే విషయానికి వస్తే, ఆ లలిత మహా త్రిపుర సుందరి యొక్క జ్ఞానశక్తి స్వరూపమే ఈ శ్యామలాదేవి. అంటే ఆ లలితామాతకు మంత్రిని ఈ శ్యామలాదేవి. మనం ఇంతకుముందు లలితా సహస్రనామ స్తోత్రాల్లో కూడా చదువుకున్నాం, మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత అనే నామం, అలాగే గేయచక్రరథారూఢ మంత్రిణి పరిసేవిత అనే నామాలలో చెప్పబడిన ఆ తల్లే ఈ శ్యామలాదేవి. ఆ లలితామాత భండాసురుణ్ణి వధించడానికి సంసిద్ధమైనప్పుడు అమ్మవారికి మంత్రినిగా శ్యామలాదేవి, అలాగే సేనాధిపతిగా వారాహీదేవి, అశ్వదళాధిపతిగా అశ్వారూఢ, అలాగే గజదళాధిపతిగా సంపత్కరీదేవి, వీరు నలుగురు కూడా అమ్మవారికి నాలుగు వైపులా నిలిచారు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ చెప్పబడిన మంత్రిని శ్యామలాదేవికి సంబంధించిన నవరాత్రులే ఈ గుప్త నవరాత్రులు. గుప్త నవరాత్రులు అంటే ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేసుకునే నవరాత్రులు అని అర్థం కాదు. అంటే మనం మిగతా నవరాత్రులు చేసుకునేటప్పుడు, పూజలు చేసుకునేటప్పుడు అందరినీ పిలిచి మనం చక్కగా పూజలు వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ గుప్త నవరాత్రుల ప్రత్యేకత ఏమిటంటే, ఈ నవరాత్రులు చేసుకునేటప్పుడు మనం కేవలం మన ఆధ్యాత్మిక సాధనపైనే పూర్తి దృష్టిని కేంద్రీకరించాలి. అంటే వేరే ఆలోచనలు లేకుండా అమ్మవారి గురించే ఆలోచిస్తూ, అమ్మవారినే ధ్యానిస్తూ, ఆ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను స్తుతించుకుంటూ, నామాలను పఠించుకుంటూ ఏకాంతంగా ఏకాగ్రతతో ప్రశాంతంగా జరుపుకునే నవరాత్రులే ఈ గుప్త నవరాత్రులు. దశమహావిద్యల్లో ఈ శ్యామలా విద్య చాలా ప్రధానమైనటువంటి విద్య. ఈ శ్యామలాదేవినే రాజశ్యామల, మాతంగి. మాతంగి అని ఎందుకు అంటారంటే మతంగముని కుమార్తె ఆవిడ, అందుకని మాతంగి అని అంటుంటారు. లఘుశ్యామ అని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈవిడ ప్రత్యేకంగా సంగీత సాహిత్యాలకు అంటే కళలకు అధిదేవత. రెండు చేతులతో వీణను వాయిస్తూ, మరో రెండు చేతులలో రెండు చిలుకలతో ముదురు ఆకుపచ్చ రంగు అంటే శ్యామవర్ణంలో వెలిగిపోయే ఈ శ్యామలాదేవిని ఉపాసిస్తే, పూజిస్తే అపారమైన మేధాశక్తి, ఎనలేని జ్ఞానం మనకు లభిస్తాయి. ఏ విద్యలో రాణించాలన్నా, అన్ని అడ్డంకులను ఎదుర్కొని ముందుకు సాగాలన్నా ఈ తల్లి దీవెనలు, ఆశీర్వాదం మనకు ఉండాల్సిందే. మనకు తెలుసు కదా, కాళిదాసును మహాకవిగా మార్చినటువంటి గొప్ప తల్లి ఆ శ్యామలాదేవి. ఆ శ్యామలాదేవిని స్తుతిస్తూ మహాకవి కాళిదాసు అద్భుతంగా శ్యామలా దండకాన్ని రచించి మనకు అందించారు. మనం అది ఎప్పుడూ కూడా చదువుకుంటూ ఉంటుంటాం కదా. ఆ శ్యామలా దండకాన్ని కూడా నేర్పించమని చాలామంది అడుగుతున్నారు. మనం త్వరలో దాన్ని కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈరోజు ఈ శ్యామలాదేవి మంగళహారతిని అద్భుతంగా రచించినటువంటి వారు శ్రీ శివరాజ యోగి కృష్ణస్వామీజీ. ఈరోజు మనం షణ్ముఖ ప్రియ రాగం ఆధారంగా 5½ అంటే జి షార్ప్ శృతిలో ఈ మంగళహారతిని నేర్చుకోబోతున్నాం. ఈ పాటలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే అమ్మవారికి సంబంధించిన, ఆ శ్యామల అమ్మవారికి సంబంధించిన పవిత్రమైన శక్తివంతమైన 16 దివ్యనామాలు ఉన్నాయి. వాటిని హయగ్రీవ స్వామి అగస్త్యమునికి చెప్పాడనమాట. ఆయన చెప్పినటువంటి అద్భుతమైన నామాలని ఈ పాటలో ఇమిడ్చి ఈ పాటను అద్భుతంగా రచించారు ఆ కృష్ణస్వామీజీ. ఆ 16 దివ్యనామాలు ఏమిటంటే సంగీతయోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిణి, సచివేశి, ప్రధానేశి, సుఖప్రియ, వీణావతి, వైణికి, ముద్రిణి, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబేశి, కదంబవాసిని,
సదామదా ఈ 16 నామాలు హయగ్రీవ స్వామి అగస్త్యమునికి చెప్పినటువంటి గొప్ప నామాలు వీటిల్ని పఠిస్తే చాలట ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఎప్పుడు ఉంటాయి అమ్మ మనకి అఖండ శుభాలను సుఖాలను కలిగిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు కాబట్టి ఈ మంగళహారతిని పాడడానికంటే ముందు మనం ఈ 16 దివ్య నామాల్ని కూడా పాడి పఠించి ఆ తర్వాత ఈ మంగళహారతితో అమ్మవారికి నీరాజనాలు అర్పిద్దాం ఈ మంగళహారతిలో ఒక పల్లవి రెండు చరణాలు ఉంటాయి ఈ పాట మొత్తంలో కూడా మనం చెప్పుకున్నట్లుగా ఇదివరకు ఆ అమ్మవారి శ్యామల అమ్మవారి 16 నామాలు కూడా ఈ పాటలో ఇమిడ్చి అద్భుతంగా ఈ పాటను రచించారు మనం ఈ పాట పాడడానికంటే ముందు ఆ శక్తివంతమైన పరమ పవిత్రమైన ఆ 16 నామాలని ఒకసారి పాడి అలా మనం పాడుకున్న తర్వాత మంగళహారతి కూడా పాడదాం ముందుగా ఆ నామాలు నేర్చుకుందాం ॐ संगीतयोगिन्यै नमः ॐ संगीतयोगिन्यै नमः ॐ श्यामायै नमः ॐ श्यामायै नमः ॐ श्यामलायै नमः मन्त्रनायिकायै नमः ॐ मन्त्रनायिकायै नमः ॐ मन्त्रिण्यै नमः ॐ मन्त्रिण्यै नमः ॐ सचिवेशान्यै नमः ॐ सचिवेशान्यै नमः प्रधानेश्यै नमः ॐ प्रधानेश्यै नमः ॐ सुखप्रियायै नमः ॐ सुखप्रियायै नमः ॐ वीणावत्यै नमः ॐ वीणावत्यै नमः ॐ वैणिक्यै नमः ॐ मुद्रिण्यै नमः ॐ मुद्रिण्यै नमः ॐ प्रियकप्रियायै नमः ॐ प्रियकप्रियायै नमः ॐ नीपप्रियायै नमः ॐ नीपप्रियायै नमः ॐ कदम्बेश्यै नमः ॐ कदम्बेश्यै नमः ॐ कदम्बवासिन्यै नमः ॐ कदम्बवासिन्यै नमः ॐ सदामदायै नमः ॐ सदामदायै नमः ఇప్పుడు మంగళహారతిలో పల్లవి నేర్చుకుందాం హారతులివిగో హారతులివిగో రాజశ్యామలా రాజశ్యామలా హారతులివిగో హారతులివిగో రాజశ్యామలా రాజశ్యామలా హారతులివిగో హారతులివిగో అంబా శ్యామలా హారతులివిగో హారతులివిగో అంబా శ్యామలా అంబా శ్యామలా మాతా మాతా మాతంగి మాతంగి సంగీత రసికే సంగీత రసికే నమోస్తుతే నమోస్తుతే హారతులివిగో హార
రాజశ్యామలా రాజశ్యామలా హారతులి విగో హారతులి విగో అంబా శ్యామలా అంబా శ్యామలా ఇలా హారతులి విగో రాజశ్యామలా హారతులి విగో అంబా శ్యామలా ఇది రెండు సార్లు పాడాలి. ఆ తర్వాత మాతా మాతంగి సంగీత రసికే నమోస్తుతే ఇది కూడా రెండు సార్లు పాడి మళ్ళీ హారతులివిగో రాజశ్యామల హారతులివిగో అంబాశ్యామల అంటూ ఈ పల్లవిని ఆపాలి. ఇప్పుడు మొత్తం పల్లవి ఒకసారి కలిపి పాడదాం. చాలా సింపుల్. ఓకే. హారతులివిగో రాజశ్యామల హారతులివిగో అంబాశ్యామల హారతులివిగో రాజశ్యామల హారతులివిగో అంబా శ్యామల మాతా మాతంగి సంగీత రసికే నమోస్తుతే మాతా మాతంగి సంగీత రసికే నమోస్తుతే హారతులివిగో రాజశ్యామల హారతులివిగో అంబా శ్యామల. ఇప్పుడు మొదటి చరణం. సంగీతయోగిని సంగీతయోగిని శ్యామలాంబకు శ్యామలాంబకు మంగళము మంగళము జయమంగళము జయమంగళము శ్యామా మంత్రిణి రాజశ్యామలకు మంగళము మంగళము శుభమంగళము శుభమంగళము సంగీతయోగిని శ్యామలాంబకు సంగీతయోగిని శ్యామలాంబకు మంగళము జయమంగళము మంగళము జయమంగళము శ్యామామంత్రిణి రాజశ్యామలకు శ్యామామంత్రిణి రాజశ్యామలకు మంగళము శుభమంగళము మంగళము శుభమంగళము కదంబేసి సచివేసి సచివేసి హారతులివిగో సుఖప్రియాయ వీణావతి హారతులివిగో కదంబేసి సచివేసి హారతులివిగో సుఖప్రియాయ వీణావతి సుఖప్రియాయ వీణావతి హారతులివిగో జయ జయ శ్యామల జయ జయ శ్యామల హారతులివిగో హారతులివిగో శక్తి శ్యామల శక్తి శ్యామల హారతులివిగో జయ జయ శ్యామల హారతులివిగో జయ జయ శ్యామల హారతులివిగో శక్తి శ్యామల హారతులివిగో శక్తి శ్యామల హారతులివిగో శక్తి శ్యామల శక్తి శ్యామల హారతులివిగో హారతులివిగో లివిగో లివిగో.
అలా పైన ఆపి చివర్లో ఆ చరణం ఎండ్ చేసేటప్పుడు అలా మంద్రస్థాయిలోకి క్రిందకి వచ్చి ఆపితే అమ్మా నీకు హారతి అంటూ చక్కగా చాలా బాగుంటుంది వినడానికి, హాయిగా అందంగా కూడా ఉంటుంది. అంటే మొత్తం పైన పాడాక మళ్ళీ శక్తి శ్యామల హారతులివిగో హారతులివిగో రాజశ్యామల హారతులివిగో అంబా శ్యామల ఇలా ఆపాలి. సంగీత యోగిని శ్యామలాంబకు మంగళము జయమంగళము, శ్యామా మంత్రిని రాజశ్యామలకు మంగళము శుభమంగళము. మనం చెప్పుకున్నాం కదా లలిత అమ్మవారికి మంత్రిణీయుడ ఈ శ్యామలాంబ, అందుకని శ్యామా మంత్రిని రాజశ్యామలకు. శ్యామ అంటే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆవిడ, ఆవిడ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటారు ఈ అమ్మవారు, అందుకని శ్యామ అంటారు. కదంబేసి అంటే కదంబవన ప్రియ అంటాం కదా, కదంబవన అంటే ఆవిడకి చాలా ఇష్టం, అందులో ఉంటారు ఆవిడ. అలాగే సచివేశి అంటే ప్రధానమంత్రి ఆవిడ, అక్కడ అన్ని పరిపాలనకి అంతటికీ కూడా అధిపతి ఆవిడ, ఆవిడకి హారతులు ఇవ్వగో. అంటే ఈ సంగీత యోగిని శ్యామలాంబకు మంగళము జయమంగళము, శ్యామా మంత్రిని రాజశ్యామలకు మంగళము శుభమంగళం. ఇది రెండు సార్లు పాడాలి కలిపి. ఆ తర్వాత కదంబేసి సచివేసి హారతులివిగో సుఖప్రియాయ వీణావతి హారతులివిగో, ఇది ఒకసారి పాడితే సరిపోతుంది. ఇక్కడ సుఖప్రియాయ అంటే సుఖము అంటే చిలుక, ఆ చిలుక అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట, అందుకని సుఖప్రియాయ. వీణావతి అంటే మనకు తెలుసు కదా అమ్మవారు ఆ చేతిలో వీణను ధరించి ఉంటారు. ఆ గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలకి ఆ గుర్తుగా ఆవిడ చేతిలో ఉన్న వీణకి 24 మెట్లు ఉంటాయట, అంత గొప్ప వీణని అమ్మవారు ధరించి ఉన్నారు అని. ఇది అయిన తర్వాత జయ జయ శ్యామల హారతులివిగో శక్తి శ్యామల హారతులివిగో, ఇది రెండు సార్లు పాడి మళ్ళీ పల్లవి. మనం అనుకున్నాం కదా ఈ రెండు సార్లు పాడగానే మళ్ళీ లోపించుకొచ్చి అలా ఆపి చిన్న పాజ్ ఇచ్చిన తర్వాత హారతులివిగో రాజశ్యామల హారతులివిగో అంబాశ్యామల అని పాడాలి. ఇప్పుడు ఈ చరణాన్ని ఒకసారి కలిపి పాడదాం. సంగీత యోగిని శ్యామలాంబకు మంగళము జయమంగళము, శ్యామా మంత్రిని రాజశ్యామలకు మంగళము శుభమంగళము. సంగీత యోగిని శ్యామలాంబకు మంగళము జయమంగళము, శ్యామా మంత్రిని రాజశ్యామలకు మంగళము శుభమంగళము. కదంబేసి సచివేసి హారతులివిగో సుఖప్రియాయ వీణావతి హారతులివిగో, జయ జయ శ్యామల హారతులివిగో శక్తి శ్యామల హారతులివిగో, జయ జయ శ్యామల హారతులివిగో శక్తి శ్యామల హారతులివిగో శక్తి శ్యామల హారతులివిగో హారతులివిగో రాజశ్యామల హారతులివిగో అంబాశ్యామల. ఇక రెండవ చరణం. మంత్రనాయిక మంత్రనాయిక రాజశ్యామల రాజశ్యామల మంగళము జయమంగళము మంగళము జయమంగళము. కదంబవాసిని కదంబవాసిని ముత్రిణి శ్యామల ముత్రిణి శ్యామల మంగళము శుభమంగళము మంగళము శుభమంగళము. మంత్రనాయిక రాజశ్యామల మంత్రనాయిక రాజశ్యామల మంగళము జయమంగళము మంగళము జయమంగళము.
కదంబవాసిని ముద్రిణి శ్యామల కదంబవాసిని ముద్రిణి శ్యామల మంగళము శుభమంగళము మంగళము శుభమంగళము ప్రియక ప్రియా ప్రియక ప్రియా నీప ప్రియా నీప ప్రియా హారతులి విగో వైణికి వైణికి హారతులి విగో హారతులి విగో ప్రియక ప్రియా నీప ప్రియా ప్రియక ప్రియా నీప ప్రియా హారతులి విగో హారతులి విగో సదా మదాయ వైణికి జయ జయ శ్యామల జయ జయ శ్యామల హారతులి విగో హారతులి విగో శక్తి శ్యామల శక్తి శ్యామల హారతులి విగో హారతులి విగో జయ జయ శ్యామల హారతులి విగో జయ జయ శ్యామల హారతులి విగో శక్తి శ్యామల హారతులి విగో శక్తి శ్యామల హారతులి విగో శక్తి శ్యామల శక్తి శ్యామల హారతులి విగో హారతులి విగో అంతే. మొదటి చరణం ఎలా పాడాము సేమ్ అలాగే పాడాలి రెండవ చరణం కూడా. ఇక్కడ కూడా మంత్రనాయిక అంటే అన్ని మంత్రాలకు ఆవిడ అధిదేవత నాయకురాలన్నమాట. రాజశ్యామల మంగళము జయమంగళము కదంబవాసిని, ఇందాకే చెప్పుకున్నాం కదా కదంబ వనంలో ఉంటుంది ఆవిడ, కదంబవాసిని ముద్రిణి. ముద్రలు అంటే తెలుసు కదా మనం, చేత్తో నృత్యంలో అలాగే మంత్ర సాధనలో యోగ సాధనలతో వేళ్లలో కొన్ని ముద్రలు పెడుతూ ఉంటాం కదా చేత్తో వేళ్లతో, వాటన్నిటికీ కూడా ఈవిడ అధిదేవత అందుకని ముద్రిణి అంటారు. ముద్రిణి శ్యామల మంగళము శుభమంగళము. ప్రియక ప్రియ, ప్రియక వృక్షము అంటే ఆసన వృక్షం అని ఒక వృక్షం ఉంటుందట. ఆ వృక్షం పువ్వులంటే అమ్మవారికి చాలా ఇష్టమట, అందుకని ప్రియక ప్రియ. అలాగే నీప ప్రియ, నీప చెట్టు ఉంటుందట, ఆ నీప పువ్వులంటే కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి నీప ప్రియ. సదా మదాయ, ఎప్పుడు కూడా ఆవిడ ఆధ్యాత్మికత అనే ఆ మత్తులో అలా మునిగి ఉంటుందట. ఎప్పుడు కూడా భక్తులందరికీ ఆ భక్తి భావనను అందించేటటువంటి తల్లి కాబట్టి సదామదాయ అంటారు. వైణికి అంటే వీణ వాయించడంలో అమ్మవారు ప్రావీణ్యం పొందినవారన్నమాట, అమ్మవారికి అమ్మవారే సాటి, అందుకే వైణికి అంటారు. కాబట్టి చివరిలో మళ్ళీ మనం ఎప్పుడు పాడినట్లే జయ జయ శ్యామల హారతులివిగో శక్తి శ్యామల హారతులివిగో అని పాడాలి. ఇప్పుడు ఈ చరణం మొత్తం కలిపి ఒకసారి పాడుదాం. మంత్రనాయిక రాజశ్యామల మంగళము జయమంగళము కదంబవాసిని ముద్రిణి శ్యామల మంగళము శుభమంగళము మంత్రనాయిక రాజశ్యామల మంగళము జయమంగళము కదంబవాసిని ముద్రిణి శ్యామల మంగళము శుభమంగళము ప్రియక ప్రియా నీప ప్రియా హారతులి విగో సదా మదాయ వైణికి హారతులి విగో జయ జయ శ్యామల హారతులి విగో శక్తి శ్యామల హారతులి విగో జయ జయ శ్యామల హారతులి విగో శక్తి శ్యామల హారతులి విగో శక్తి శ్యామల హారతులి విగో. ఇది పాడాక ఎండింగ్లో మళ్ళీ పల్లవి మొత్తం ఒకసారి పాడాలి. హారతులి విగో రాజశ్యామల హారతులి విగో అంబా శ్యామల మాతా మాతంగి సంగీత రసికే నమోస్తుతే
హారతులివిగొ రాజశ్యామల హారతులివిగొ అంబా శ్యామల. ఇప్పుడు పల్లవి అంతా ఇలా ఒక్కొక్కసారి పాడాక మంగళము జయమంగళము మంగళము శుభమంగళము అంటూ మూడు స్థాయిల్లో పాడి ఎండ్ చేద్దాం. అప్పుడు చాలా బాగుంటుంది. మంగళము జయమంగళము, మంగళము జయమంగళము, మంగళము శుభమంగళము, మంగళము శుభమంగళము. ఇది రెండు సార్లు. మంగళము జయమంగళము, మంగళము జయమంగళము, మంగళము శుభమంగళము, మంగళము శుభమంగళము. ఇప్పుడు కొద్దిగా ఇంకొంచెం స్థాయి పెంచి మంగళము జయమంగళము, మంగళము జయమంగళము, మంగళము శుభమంగళము, మంగళము శుభమంగళము. ఇది కూడా రెండు సార్లు సేమ్. మంగళము జయమంగళము, మంగళము జయమంగళము, మంగళము శుభమంగళము, మంగళము శుభమంగళము. ఇప్పుడు ఇంకొద్దిగా పైకి మంగళము జయమంగళము, మంగళము జయమంగళము, మంగళము శుభమంగళము, మంగళము శుభమంగళము, మంగళము జయమంగళము, మంగళము జయమంగళము, మంగళము శుభమంగళము, మంగళము శుభమంగళము, జయమంగళము, జయమంగళము, శుభమంగళము, శుభమంగళము, జయమంగళము, జయమంగళము, శుభమంగళము. అలా ఫేడ్ అవుట్ చేస్తూ జయమంగళము శుభమంగళము జయమంగళము శుభమంగళము అని ఆపితే చక్కగా ఉంటుంది పాట. ఇప్పుడు ముందు నేర్చుకున్న శ్యామల అమ్మవారి 16 నామాలు పాడుకొని ఆ తర్వాత ఈ మంగళహారతి కూడా ఒకసారి మొత్తం కలిపి పాడుదాం. ఓం సంగీత యోగిన్యై నమః, ఓం శ్యామాయై నమః, ఓం శ్యామలాయై నమః, ఓం మంత్రనాయికాయై నమః, ఓం మంత్రిణ్యై నమః, ఓం సచివేశాన్యై నమః, ఓం ప్రధానేశ్యై నమః, ఓం సుఖప్రియాయై నమః, ఓం వీణావత్యై నమః, ఓం వైణిక్యై నమః, ఓం ముద్రిణ్యై నమః, ఓం ప్రియకప్రియాయై నమః, ఓం నీపప్రియాయై నమః, ఓం కదంబేశ్యై నమః, ఓం కదంబవాసిన్యై నమః, ఓం సదా మదాయై నమః. హారతులివిగో రాజశ్యామల, హారతులివిగో అంబా శ్యామల, హారతులివిగో రాజశ్యామల, హారతులివిగో అంబా శ్యామల. మాతా మాతంగీ సంగీత రసికే నమోస్తుతే, మాతా మాతంగీ సంగీత రసికే నమోస్తుతే, హారతులివిగో రాజశ్యామల, హారతులివిగో అంబా శ్యామల. సంగీతయోగిని శ్యామలాంబకు మంగళము జయమంగళము, శ్యామా మంత్రిణి రాజశ్యామలకు మంగళము శుభమంగళము,
సంగీత యోగిని శ్యామలాంబకు మంగళము జయ మంగళము శ్యామా మంత్రిణి రాజ శ్యామలకు మంగళము శుభ మంగళము కదంబేసి సచివేసి హారతులి విగో సుఖప్రియాయ వీణావతి హారతులి విగో జయ జయ శ్యామల హారతులి విగో శక్తి శ్యామల హారతులి విగో జయ జయ శ్యామల హారతులి విగో శక్తి శ్యామల హారతులి విగో శక్తి శ్యామల హారతులి విగో హారతులి విగో రాజ శ్యామల హారతులి విగో అంబా శ్యామల మంత్రనాయిక రాజ శ్యామల మంగళము జయ మంగళము కదంబ వాసిని ముద్రిణి శ్యామల మంగళము శుభ మంగళము మంత్రనాయిక రాజ శ్యామల మంగళము జయ మంగళము కదంబ వాసిని ముద్రిణి శ్యామల మంగళము శుభ మంగళము ప్రియక ప్రియా నీప ప్రియా హారతులి విగో సదామదాయ వైణికి హారతులి విగో జయ జయ శ్యామల హారతులి విగో శక్తి శ్యామల హారతులి విగో జయ జయ శ్యామల హారతులి విగో శక్తి శ్యామల హారతులి విగో శక్తి శ్యామల హారతులి విగో హారతులి విగో రాజ శ్యామల హారతులి విగో అంబా శ్యామల మాత మాతంగి సంగీత రసికి నమోస్తుతే హారతులి విగో రాజ శ్యామల హారతులి విగో అంబా శ్యామల మంగళము జయ మంగళము మంగళము శుభ మంగళము 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 జయ మంగళము శుభ మంగళము జయ మంగళము శుభ మంగళము ఈరోజు అమ్మవారి శ్యామల అమ్మవారి 16 నామాలతో అద్భుతమైనటువంటి మంగళహారతి నేర్చుకున్నాం. ఈ శ్యామలా నవరాత్రుల్లో మీరందరూ కూడా రోజు అమ్మవారిని పూజించుకొని ఈ మంగళహారతితో అమ్మవారికి నీరాజనాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తరువాతి వీడియోలో ఇంకొక చక్కటి పాటతో మళ్ళీ కలుసుకుందాం.